నాగం జనార్దన్ కి ప్రస్తుతం ఉన్న 1+1 సెక్యూరిటీ తొలగిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎస్సీ సన్ప్రీత్ సింగ్ నాగంకు నోటీసులు జారీ చేశారు. తన సెక్యూరిటీ రద్దు చేసిన విషయంపై నాగం తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు పట్టణంలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న వేల కోట్ల అవినీతిపై నేను పోరాటం చేస్తానని, కొన్నిటిపై కోర్టులో కూడా కేసులు వేసి పోరాడుతానని, ఇలాంటి సందర్భంలో నాకు సెక్యూరిటీ తీసివేయడం శోచనీయమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కుటుంబం కావాలనే పథకం ప్రకారం నా సెక్యూరిటీని తొలగించారని, నాకేమైనా జరిగితే ఆయనే బాధ్యత వహించాలని నాగం తెలిపారు. తాను 25 సంవత్సరాల రాజకీయ నాయకుడనని, నాకు 2+2 సెక్యూరిటీ కల్పించాలని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఐ స్థాయి అధికారులతో భద్రత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడకు నేను నా ప్రాణాన్ని సైతం లెక్క చేయను. ఈ అవినీతి ప్రభుత్వాన్ని మొత్తం కడిగి ఈ అవినీతిని నిరూపించి వీళ్ళ యొక్క నిజస్వరూపాలు ప్రజల ముందు వీళ్ళని దోషులుగా నిలబెడతాను. ఈ ముఖ్యమంత్రి కానీ కుటుంబ సభ్యులను కానీ ఏమైనా తెట్టు ఉందంటే నాకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ కాంట్రాక్టర్ల ఏదైతే మాఫియా ఉందో వీళ్ళతో కలుపుకున్న మాఫియా ఉందో వాళ్ళతో తెట్టుంది. వెంటనే డీజీ గారిని అడుగుతా ఉన్నాను, చీఫ్ సెక్రటరీని అడుగుతా ఉన్నాను. నా హక్కు ఇది పౌర యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ గా నేను అంటే ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు ప్రొవైడ్ మీ సెక్యూరిటీ.